ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. భగ్గుమని ఎండలతోటి జనం కన్నులు బైర్లు గమ్ముతున్నాయి. ఓవైపు ఎండలు, ఇంకోవైపు వేడి గాలులతోని జనం వణికిపోతున్నారు. బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం పూట ఎండలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ వేడిని తట్టుకోలేక జనం రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. మాడు పగలే ఎండలతోటి మధ్యాహ్నం పూట రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా జాగాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలున్నాయి. ఏప్రిల్ మొదట్లోనే ఇట్లుంటే ముంగట ముంగట పరిస్థితి ఏందని బుగులు పడుతున్నారు జనం. రాష్ట్రంలో పాలమూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, మెదక్, భద్రాచలంలా ఎండలు జోరుగున్నాయి. బొగ్గు గనులు ఉన్నకాడ నెత్తిన నిప్పుల కుంపటి పెట్టుకున్నట్టుందని అంటున్నారు జనం. మొన్నటిదాకా మామూలు ఎండలే ఉన్నా ఇప్పుడు వడగాడుపులు విసుడుతోని తట్టుకోలేకపోతున్నామంటున్నారు. పట్నంలో కూడా 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు రికార్డైతున్నాయి. ఉద్యోగాలకు పోయేటోళ్లు పరిశాన్ అవుతున్నారు. వేడి గాడుపులతోటి బండ్ల మీద పోవుడు కష్టంగా ఉందని చెప్తున్నారు. ఆదివారం సెలవు రోజు పిల్లలతోటి బయటకు వెళ్లేటోళ్లు ఎండలు చూసి భయపడుతున్నారు. మాపటిలో కూడా పార్కులలా పబ్లిక్ కనిపిస్తలేరు. వచ్చే 2 రోజులు ఎండలు బాగా కొడతాయని ఇప్పటికే చెప్పిండ్రు వాతావరణ శాఖలు. పగటిపూట ఎండ వేడి సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువనే రికార్డైతుందని చెప్పిండ్రు. గాలిలా తేమ తగ్గడం, పొడి వాతావరణంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పిర్రు. ఎండలకు తగ్గట్లు జనం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.